హాయ్ హలో నమస్తే, నా పేరు లక్ష్మి అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇంటి పంట హెల్దీ వంట. మిద్దె మీద కూరగాయలు ఉన్నాయండి, కోద్దాం రండి. టమాటాలు చాలా ఉన్నాయండి, నాటుకాయలు పుల్ల పుల్లగా తీతీగా ఉంటాయండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది. కొన్ని దొండకాయలు మొక్క ఇంకా ఎదగలేదండి, చిన్నదే. ఉన్న మొక్కకే దొండకాయలు ఉన్నాయండి 1/4 కేజీ దాకా. కాకరకాయలు ఉన్నాయి, అన్నీ కోద్దామండి. కాకరకాయలండి కొంచెం లావైనాయి, ఈరోజు కోసేద్దాము. పొడుగు కాకరకాయలు, పొట్టి కాకరకాయలు 2 రకాలు ఉన్నాయండి. ఒక బీరకాయ ఉందండి, పోయినసారి కోసాను కదండి 1 కేజీ కాయల దాకా, ఇంకా ఈసారి 1 వచ్చిందండి. ఇది పండిపోయిందండి కాయ, ఇది విత్తనాలకి ఏమి చేద్దాం. ఇక్కడ ఉన్నాయి చూడండి 2 కాకరకాయలు, ఇవి కూడా కోసేద్దాము. ఆకుల మధ్యలో ఉన్నాయి. ఈడ కూడా కాయ పండిపోయిందండి, కాకరకాయ. దొండకాయలు వద్దాం చూడండి, 4 తీగలేనండి, అల్లుకుంది. ఇక వాటికే ఉన్నాయండి 1/4 కేజీ కాయలు దాకా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇవి నాటి అండి దొండకాయలు, రౌండ్గా గుండ్రంగా ఉంటాయి.
చలికి ఆకులన్నీ పండిపోయి ఎండిపోయినట్టు అయిపోయాయి. మళ్ళీ అదే కొమ్మలకి ఇగురు వస్తుందండి, చిగుళ్ళు పెట్టుకొని వస్తున్నాయి. పైన చూడండి, పైన ఏమో చిగుళ్ళు పెట్టినాయి, కింద మొదల్లోనేమో ఆకులన్నీ ఎండిపోయినట్లుగా అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయండి కాకర పిందెలు, ఈసారి వచ్చినప్పుడు వద్దాం. మళ్ళీ పావు కేజీ దాకా ఉంటాయండి దొండకాయలు. స్వీట్లు ఏమన్నా కూడా ఉన్నాయండి. పోయినసారి కూడా 10 కాయలు దాకా కోసాను. ఇవి కొద్దిగా పుల్ల పుల్లగా కొంచెం తీయ తీయగా ఉంటాయి. రోజు 1-2 తింటే మంచిది, సే విటమిన్ దొరుకుతుందండి. ఈ కాయలు తొందరగా పండవండి. అదిగో ఇంకా చూడండి చాలా ఉన్నాయి చెట్టుకి, ఈ నిదానంగా పండుతాయండి. ఎల్లో కలర్ వస్తే కొద్దిగా తీయగా ఉంటాయండి కాయలు. స్వీట్ లెమన్ ఒక 6-7 కాయలు దాకా ఉన్నాయండి. టమాటాలు కొద్దామండి, ఇవి నాటియానండి. అన్నీ నాటుకాయలు పుల్ల పుల్లగా తీతీగా ఉంటాయి, కూరకి చాలా బాగుంటాయండి. దేంట్లో వేసుకున్నా కూడా ఒట్టి టమాటా కూర కూడా చాలా బాగుంటుందండి. మన చెట్లకి ఫ్రెష్గా కోసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా దోరగా ఉన్న కాయలు కూడా కోసేస్తున్నానండి, మళ్ళీ అవి 2 రోజులకే పండుతాయి. ఇక్కడ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో టమాటాలు. ఒకటి అంజూరు పండు అండి, చూడండి ఎలాగ పగిలిందో పండిపోయి, పెద్దది బాగా. చూడండి ఒకటే ఒకటి చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ కూడా ఉన్నాయండి కుండీలు టమాటాలు, ఇవి కూడా కోసుకుందాం. చూడండి ఎట్లా పండాయో.
చాలా వచ్చాయండి టమాటాలు కేజీన్నర ఉంటాయండి టమాటాలు ఈ కుండీలో కూడా పాలకూర ఉందండి కోసుకుందాం పెద్ద పెద్ద ఆకులు కోసుకుంటే మళ్ళీ చిన్న చిన్న మళ్ళీ పెద్ద అయిపోతాయండి ఉండిలో నుంచి చాలా సార్లు కోసానండి పాలకూర చూడండి ఎంత ఆకు వచ్చిందో ఇక్కడ చూసారా చిన్నది వంగ మొక్క ఉంది కొత్తదే మొక్క వంకాయలు రౌండ్ వచ్చాయండి ఆ మొక్కకి రౌండ్ కాయ ఒకటి పెద్దగా ఉంది కోద్దాము ఇక పిందెలు ఉన్నాయి పోతుంది దీంట్లో కూడా పాలకూర ఉందండి కోసుకుందాం కోస్తూ ఉంటేనే బాగా వస్తాయండి ఆకులు కుండీలో కూడా పాలకూర ఉందండి ఇది కూడా కోద్దాము పాలకూర నాలుగు కుండీలలో వేశానండి దీంట్లో ఒక వంగ మొక్క ఒక టమాటా మొక్క కొద్ది పాలకూర ఉందండి వంకాయ అండి ఒకటి కోసాను ఇంకా మూడు నాలుగు పిందెలు ఉన్నాయండి రౌండ్ వంకాయ ఇది ఒకటే కాసింది బచ్చలాకు ఉందండి మొత్తం కట్ చేద్దామండి ఆకు మొత్తం తీగలు చాలా ఉందండి ఈరోజు బచ్చలాకు అన్ని కొమ్మలన్నీ కట్ చేసి నిదానంగా తర్వాత ఆకులన్నీ తీస్తానండి టైం పడుతుంది ఇప్పుడు ఒక బీరకాయ ఉంది చూసారా ఎండిపోతుంది విత్తనాల కోసం అని ఉంచానండి తీగ బాగా అల్లుకుందండి బచ్చల తీగ ఈ ఆకు చాలా మందంగా పెద్దగా వస్తాయండి మొదల్లో తర్వాత రాను రాను సన్నగా వస్తూ ఉంటాయి మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ చిగుళ్ళు పెట్టుకొని పెద్ద పెద్ద ఆకులు వస్తాయండి
పచ్చలాకు పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, పులుసుగూరలావు చేయొచ్చు, పచ్చిపప్పు వేసి వేపుడులావు చేసుకోవచ్చు, మనకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అండి. చూడండి ఎంత ఆకుందో. ఇదంతా కిందకి తీసుకెళ్ళి ఆకులన్నీ తీస్తానండి. తర్వాత ప్రస్తుతానికి ఇలా కొమ్మలన్నీ కోసేసాను. చూసారా ఎన్ని కూరగాయలు ఉన్నాయో. ఇక్కడ స్వీట్లు ఏమన్నా కుండీలో పెట్టానండి. పచ్చలది తీగ ఒక్కటేనండి, మొత్తం తీసేసాము. ఇంకా మొదలుందండి కొద్దిగా, తర్వాత ఎగురులు వస్తాయి దానికి మళ్ళీ. ఇక్కడ చూసారా తమ్మ పిందెలు, చెమ్మకాయలు తమ్మకాయలు అంటాం కదా, పిందెలు రెండు ఉన్నాయి. ఇక్కడ కింద ఏమో ఒకటి ఉందండి, ఇది కొంచెం పెద్దగా ఉంది తమ్మకాయ. ఇంకా ఇప్పుడే పడుతున్నాయండి, ఇక ముందు ముందు వస్తాయి చాలా తమ్మకాయలు. ఇక్కడ చూసారండి కరేపాకు ఎగురులు పెడుతుంది ఇప్పుడే. మొత్తం కొమ్మలన్నీ తీసేసానండి, ఇట్లా ఎగురులు పెట్టిద్దని. పదిహేను రోజుల తర్వాత ఇట్లా కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ మట్టి పోసానండి. చక్కగా ఎగురులు పెట్టుకొస్తుంది. ఈ కరివేపాకు చాలా వాసన వస్తుందండి బాగా. ఇప్పుడు పుదీనా చూసారా కుండీ నిండా ఉంది, ఇది ఇంకో రోజు కోస్తానండి. చూసారా తోటకూర, ఇది పెరుగు తోటకూర అండి, ఇత్తనాల కోసమని ఉంచాను. చూసారా రణపాల మొక్క, ఇక్కడ కనకాంబరాలు కూడా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఈ రణపాల మొక్క కిడ్నీలో రాళ్ళు ఉంటే తింటే పోతాయండి, అందుకని వేసాను. చూసారా టమాటాలు, పాలకూర, నాటు టమాటాలు, ఒక అంజూరు, పాలకూర, కాకరకాయలు, ఒక బీరకాయ, స్వీట్ లెమన్, ఒక వంకాయ, పచ్చలాకు, దొండకాయలు ఇంతవరకు వచ్చాయండి మనం పండించుకున్న పంట. ఉంటానండి, థ్యాంక్స్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే అందరికీ షేర్ చేయండి.